ఈ ఫ్రెండ్షిప్ విషయాలండి, జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా మీరు అంత అనుబంధం సాన్నిహితం బాగుంది కదా, ఎట్లా కుదిరింది మీకు మీ మధ్యన? అసలు బేసిక్ గా అది నేను మెయింటైన్ చేయడం కాదండి, నేను ఏదో గొప్ప కాదు. ఫ్రాంక్లీ చెప్పాలంటే నాకు మొదటి నుంచి నా చిన్నప్పటి నుంచి పెద్ద ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం అండి. అనుకోకుండా నేను సినిమాల్లోకి వచ్చాను, నేను ఏదో అనుకోని డిజైన్ చేసుకుని ప్లాన్ చేసుకుని వచ్చింది కాదు సినిమాల్లోకి. యాక్సిడెంటల్గా కూడా అనలేను, యాక్సిడెంటల్గా కూడా అది ఏదో సంథింగ్ ఇట్స్ హ్యాపెండ్, ఒక మిరకల్ లాగా అయిపోయింది సినిమాలోకి వచ్చాను. ఇట్ సో హ్యాపెండ్ నాకు బాగా ఇష్టమైన ఎన్టీఆర్ గారి మనవడు నందమూరి తారక రామారావు గారి సినిమాలో ఆది సినిమా నా మొదటి సినిమా అవడం, నా సినిమా కెరీర్ అక్కడి నుంచి మొదలవడం చాలా గొప్ప విషయం. నాకు ఆయనతో పరిచయం ఆదితోనే జరిగిందండి, ఆది నుంచి ఈరోజు వరకు అదే ట్రావెల్, అదే రిలేషన్షిప్, అంతే గౌరవం. నిజంగా అబ్సల్యూట్లీ ఫర్ మీ, ఫర్ మై ఫ్యామిలీ ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు మా ఇంట్లో చాలా వాల్యుబుల్ థింగ్స్ అండి. ఎంటైర్ మై ఫ్యామిలీ, లైక్ మై కిడ్స్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, బికాజ్ మొదటి నుంచి వాళ్ళంటే వాళ్ళకి బాగా ఇష్టం తనంటే. సో ఈరోజు కూడా అదే రిలేషన్షిప్ కళ్యాణ్ రామ్ గారు కానివ్వండి, అందరు చాలా చాలా చాలా. నాకు ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ నాకు పెద్ద దిక్కులాగా. ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో ఎక్కువ సాన్నిహిత్యం, జూనియర్ ఎన్టీఆర్ గారితో ఎక్కువ ఉంటుంది? కొన్ని ఎన్టీఆర్ గారితో ఎక్కువ క్లోజ్ ఉన్నా కళ్యాణ్ అన్న అంటే బాగా ఎక్కువగా ఇదవుతాను. అన్న దగ్గర అన్ని ఫ్రీ, కళ్యాణ్ అన్న దగ్గర ఎక్కువ ఫ్రీగా ఉంటాను. ఐ మీన్ ఓపెన్గా ఏదన్నా చెప్పాలన్నా ఏదన్నా అడగాలన్నా కళ్యాణ్, ఎందుకు తెలియదు మరి నాకు అది. దో నాకు ఫస్ట్ ఎన్టీఆర్ గారు త్రూనే అయినా ఆయన దగ్గర కన్నా ఆయన దగ్గర ఏదో తెలియని ఒక చిన్న భయము బిడియము అవన్నీ ఉంటాయి. అంటే ఆయన నేను వేరుగా చూస్తాను కాబట్టి. కళ్యాణ్ అన్న దగ్గరికి వచ్చేసరికి చాలా ఫ్రీడమ్తో ఉంటాను. అన్న దగ్గరికి వెళ్ళిపోయి అన్న ఇది అనుకున్నానన్నా, మీకు చెప్పాలనిపించింది మీకు చెప్తున్నాను అన్న, ఇది ఇది ఉందన్న, అన్న ఇతను డైరెక్టర్ అన్న, ఇతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు మీకు అని ధైర్యంగా చెప్పగలిగేది మటుకు కళ్యాణ్ రామన్నతోనే. ఏదైనా సరే నాకు ఇష్టాన్ని నా అయిష్టాన్ని కానివ్వండి, నేను ఏదన్నా అడగాలన్నా కూడా అండి ధైర్యంగా అడుగుతాను అంటే అది కళ్యాణ్ అన్నని.